ప్రేక్షకులకు శుభాభివందనములు మనస్సాక్షితో కాసే పనే ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం మరొకసారి ప్రియమైన దేన్ బిడ్లారా ఈరోజంతా అనేక పనులలో బహుశాలు ఉంటారు మనం కొద్దిసేపు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవుడి సన్నిధిలో కూర్చుందాం ఒకవేళ ఈరోజు ఏమైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే ఈరోజు ఏమైనా కొన్ని విషయాలను బట్టి మీరు నొప్పించినట్ల నొప్పించబడినట్లయితే అవి దేవుడి దేవుడి సన్నిధిలో సమర్పిద్దాం దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదాం ఆ దేవుడిని మళ్ళీ అయా నాలో శాంతి సమాధానము నెమ్మదితో నింపమని అడుగుదాం ప్రశాంతంగా నేను నిద్రపోవాలని వాళ్ళైన మళ్ళీ రేపెళ్ళి ఉజ్జీవంగా రేపటి నుంచి నేను పనిచేయడానికి నా శక్తిని బలాన్ని ఇవ్వమని అడుగుదాం ప్రేమ దేవుని బిళ్ళారా ఈరోజు ఒక వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను కీర్తన నూట పంతొమ్మిది దావీదు ఒక మాట అంటున్నాడు నేను పాపము చేయకుండా ఉండుటకు నా హృదయములో ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని పదిలపరుచుకుంటాను అంటున్నాడు చూడండి దావీదు అంత గొప్ప సేవకుడు దేవుడితో నడిచేవాడు దేవుడి హృదయానుసారిగా పేరున్నవాడు ఆయన విజయానికి రహస్యం ఏంటో చెప్తున్నాడు నేను ఎప్పుడు కూడా పాపము చేయకుండా ఉండడం కోసం ఆ దేవుని యొక్క వాక్యాన్ని నా హృదయంలో జాగ్రత్తగా భద్రపరచుకుంటాను అంటున్నాడు ఆ హృదయంలో ఆ వాక్యము భద్రపరచబడిన వాక్యము ఆయన ఒకవేళ తప్పు చేస్తూ ఉంటే ఆయన దేవుడికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటే ఆ హృదయంలో దాయబడిన వాక్యము ఆ హృదయంలో పదిలపరుచుకున్న వాక్యము ఆయన హెచ్చరిస్తూ దేవుని మార్గంలో ఆయన నడిపిస్తూ ఉంది ఈరోజు మనందరము కూడా దేవుడితో నడవాలని దేవుడి పందు భయభక్తులు కలిగి జీవించాలని మనం ఇష్టపడుతూ ఉంటాం ఆశపడుతూ ఉంటాం కానీ అనేక సందర్భాల్లో మనము ఆ విషయాల్లో విఫలమవుతూ ఉంటాం ఎందుకంటే మనము సొంతగా మనల్ని మనం నమ్ముకొని మనం జీవిస్తూ ఉంటాం కానీ దావిదేమున్నా అంటే నేను దేవుని వాక్యం మీద ఆధారపడి ఆ వాక్యము నా హృదయంలో పదిలపరుచుకున్నప్పుడు ఆ వాక్యము నన్ను సన్మార్గంలో దేవుని మార్గంలో అది నడిపిస్తుంది అని అంటున్నాడు ఈరోజు ఆ వాక్యాన్ని మనము కూడా ఆ దేవుని వాక్యాన్ని మనము కూడా మన హృదయాల్లో పదిలపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి ఆ దేవుని వాక్యము నా హృదయంలో పదిలంగా స్థిరముగా ఉండాలి అంటే నేను ఖచ్చితంగా రోజు దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉండాలి ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి ఆ దేవుని వాక్యాన్ని వినే వ్యక్తిగా నేను ఉండాలి ఈరోజు మనకి దివ్యవాణి టీవీలో మనకి అనేక సువార్థ విషయాలు అనేక బైబిల్లో ఉన్న అనేక విషయాలు మనకి బోధించబడుతున్నాయి మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ యొక్క ఛానల్ చూసినప్పుడు ఆ దేవుని వాక్యాలు మన హృదయంలో పదిలంగా ఉంటాయి ఆ పదిలంగా ఉన్న వాక్యాలు మన దేవుని మార్గంలో నడవటానికి మనకి దేవుడు సహాయం చేస్తాడు ఆ దేవుని వాక్యం మనకు తోడ్పడుతూ ఉంది ప్రేమ దేవుని బిడ్డారా అనేక సందర్భాల్లో మనం అనేక శోధనలు కూడా ఈ లోకంలో వెళ్తూ ఉంటాం ఆ శోధనలు అప్పుడు కూడా ఒకవేళ దేవుని వాక్యము చేత నడిపించబడితే ఈ లోకంలో ప్రతి శోధనని మనం ఎదుర్కోగలుగుతాం ప్రభు నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడండి ఆ ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను వచ్చి యేసుప్రభుని మూడుసార్లు శోధిస్తున్నట్లుగా మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం ఆ శోధించిన ప్రతిసారి ఏసయ్య తన హృదయంలో పదిలంగా దాయబడి ఉన్న ఆ దేవుని వాక్యాన్ని ఆ సాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతీ ప్రశ్నకి ప్రతీ శోధనకి సమాధానంగా ఏసయ్య ఆ యొక్క దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నాడు ఎందుకు దేవుని వాక్యాన్ని యేసు ప్రభు మాట్లాడగలిగాడు అంటే ఆ ఆ దేవుని వాక్యము ఏసయ హృదయంలో పదిలంగా ఉంచుకోవడమే ఆ శోధనలకి గురి కాకుండా శోధని జయించగలిగాడు అంటే ఆ దేవుని వాక్యము ఆ హృదయంలో పదిలంగా ఉండడమే ఈరోజు మనం కూడా అనేక శోధనలు కూడా మనం వెళ్తూ ఉంటాం లోకంలో జీవిస్తూ అనేక శోధనలు కూడా మనం వెళ్తూ ఉంటాం కానీ ఒకవేళ ఆ శోధన సమయంలో ఆ వాక్యం మన హృదయంలో పదిలంగా ఉంటే ఆ వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది ఆ వాక్యము మనల్ని దేవుని మార్గంలో నడవడానికి మనకి తోడ్పడుతుంది మనకి మనకి సహాయం చేస్తుంది మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం ఇరవై వచ్చంలో మనం బైబిల్ ఇలా చదువుతూ ఉన్నాం సారవంతమైన నేల మీద విత్తనాలు నాటినప్పుడు కొన్ని ముప్పదంతళ్ళుగా కొన్ని అరవదంతలుగా కొన్ని నూరంతళ్ళుగా ఫలితం ఇచ్చినట్లుగా అక్కడ వాక్యంలో చదువుతున్నాం ఒక వ్యవసాయదారి సారవంతమైన నేల మీద విత్తనాలు నాటినప్పుడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలితం వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం అది దేవుని వాక్యము గురించి ఏసయ్య ఆ ఉపమానం చెప్తూ ఉన్నాడు ఈరోజు వాక్యము అందరి ఇండ్లలో ఉంది ఈరోజు వాక్యము అందరూ వింటున్నారు కానీ కొందరి జీవితంలో ఫలితము చూపించడం లేదు కొందరి జీవితాల్లో ముప్పదంతల ఫలితం మాత్రమే చూపిస్తుంది కొందరి జీవితాల్లో అరవదంతల ఫలితాన్ని చూపిస్తుంది కొందరి జీవితాల్లో మాత్రం నూరంతల ఫలితాన్ని ఈ దేవుని వాక్యం చూపిస్తూ ఉంది మరి ఎందుకు కొందరి జీవితంలో అసలు ఆ వాక్యము ప్రభావితం చేయదు ఎందుకు ఆ వాక్యము ఎలాంటి మేలు చేయదు అంటే ఆ వాక్యం మీద నమ్మకం ఉంచరు ఆ వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయరు ఆ వాక్యాన్ని పట్టుకోవడానికి ఆ వాక్యానికి చదవడానికి ఆసక్తి చూపరు రెండవ రకానికి చెందిన వాళ్ళు ముప్పదంతల ఫలితాన్ని పొందుకుంటారు ఆ ముప్పదంతల ఫలితాన్ని పొందుకున్న వాళ్ళు దేవుని వాక్యాన్ని విన్నంతసేపు చాలా సంతోషంగా ఉంది చాలా బాగుంది అని అనుకుంటారు కానీ ఆ దేవుని వాక్యానుసారంగా నడవటానికి ప్రయత్నం చేయరు అరవదంతల ఫలితం అరవదంతల ఫలితం ఎవరి జీవితాల్లో ఉంటుందంటే దేవుని వాక్యం అంటే ఇష్టం దేవుని వాక్యాన్ని చదువుతారు కానీ దేవుని వాక్యంతో పాటు పాపంలో కూడా ఉంటారు వాళ్ళ సొంత విషయాల్లో కూడా నడుస్తూ ఉంటారు కొద్దిసేపు దేవుని మార్గం కొద్దిసేపు వాళ్ళ మార్గం కానీ నూరంతల ఫలితాన్ని ఎవరిస్తారు అంటే ఆ దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని పదిలంగా హృదయంలో పదిలంగా పెట్టుకొని ఆ వాక్యానుసారంగా నడిచే వాళ్ళు నూరంతల ఫలితాన్ని ఫలభరితమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు ప్రేమ దేవుని బిడ్లారా ఈరోజు వాక్యము ప్రతి చోట విత్తబడుతుంది ఈరోజు వాక్యము ప్రతి చోట బోధించబడుతుంది కొందరి జీవితాల్లో అది ఎలాంటి ప్రభావితం చూపించడం లేదు కొందరి జీవితాల్లో ముప్పదంతల ఫలితాన్ని చూపిస్తుంది కొందరి జీవితాల్లో అరవదంతల ఫలితాన్ని చూపిస్తుంది కొందరి జీవితాల్లో నూరంతల ఫలితాన్ని చూపిస్తుంది కానీ ఏసయ ఒక ఆశ మనందరము కూడా నూరంతలుగా ఫలభరితంగా ఉండాలని నూరంతలుగా ఫలభరితంగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఆ దేవుని వాక్యాన్ని హృదయంలో పదిలపరచుకొని ఆ వాక్యము హెచ్చరిస్తున్నట్లుగా ఆ వాక్యము నడిపిస్తున్నట్లుగా మనం నడిచినట్లయితే దేవుని విషయాల్లో మనము వరదిల్లుతాం అన్ని విషయాల్లో మనం వరదిల్లుతాం ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి నేను కొద్దిసేపు సమయాన్ని కేటాయించాలి ఆ సమయాన్ని కేటాయించి ఆ దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉండాలి ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలని ఒక చిన్న నిర్ణయం తీసుకోండి దేవుడు మోసే తర్వాత యహోశ్వా యహోశ్వాని ఎదుర్కొంటున్నాడు ఆ యహోశ్వాని ఎన్నుకుంటూ దేవుడు ఆ యహోశ్వాకి చెప్తున్నాడు మోషేతో నేను ఎలాగూ ఉన్నానో మోషేతో నేను ఎలాగూ నిలబడ్డానో నీతో కూడా అలాగే నిలబడతాను కానీ ఒకటి మాత్రం నీ జీవితంలో మర్చిపోయి యహోశ్వా దీవారాత్రులు నా ధర్మశాస్త్రాన్ని ధ్యానించటము నువ్వు మర్చిపోకూడదు ఎప్పుడైతే దీవారాత్రులు నా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తావో నీకు ఎదురుగా ఎవ్వరూ కూడా నిలబడలేరు నేను ఎప్పుడు కూడా నీ తోడుగా ఉంటాను అన్ని విజయాలని నీకు ఇస్తాను అంటున్నాడు యహోష్వా ఆయన ఆ దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల మోషే ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని ఖానాను దేశానికి వాగ్దాన భూమికి నడిపించలేకపోయాడు కానీ యహోష్వా అన్ని అడ్డంకులు అన్ని అవరోధాలని అంత అంత శత్రువులని అందరినీ కూడా దాటి ఆయన వాగ్దాన భూమికి చేరుకోగలుగుతున్నాడు ఈరోజు మనము కూడా మనందరికీ వాగ్దాన భూమి దేవుడు ఇచ్చే నిత్య జీవము పరలోక రాజ్యము ఆ వాగ్దాన జీవితానికి ఆ వాగ్దానంలోకి ఆ పరలోక రాజ్యంలోకి మనం అడుగు పెట్టాలి అంటే దావిది చెప్పినట్లుగా నేను పాపము చేయకుండా ఉండుటకు ఆ దేవుని వాక్యాన్ని నా హృదయంలో పదిలపరుచుకుంటాను అంటున్నాడు ఈరోజు మనం కూడా అనేక శోధనలు మన శోధనలు వస్తున్నాయి ఆ శోధనల వల్ల మనం పాపంలో పడుతున్నాం ఆ పాపంలో పట్టడం వల్ల మనం దేవుడికి దూరం అయిపోతున్నాం ఈరోజు ఒకసారి ప్రశ్న అడుక్కోండి అనేక పనులు నేను చేస్తూ ఉన్నాను రోజువారీగా ఇరవై నాలుగు గంటల సమయంలో చాలా పనులు నేను చేస్తూ ఉన్నాను మరి ఈ పనులలో భాగంగా నేను కొద్ది సమయమైన దేవుని వాక్యానికి నేను కేటాయిస్తున్నానా దేవుని వాక్యాన్ని చదవడానికి వినడానికి నేను ఆసక్తిని చూపిస్తున్నానా అనే ఒక్క మాటని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం కీర్తన ఒకటో అధ్యాయం రెండవ వచనంలో చాలా స్పష్టంగా చెప్తుంది దీవారాత్రులు ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళు ఏటి ఒడ్డు మీద నాటబడిన చెట్టువలే ఉంటారు అన్ని సమయాల్లో అన్ని వేళల్లో అది అధికమైన ఫలాన్ని ఫలభరితమైన జీవితాన్ని వాళ్ళకు ఉంటుందని అక్కడ అక్కడ చదువుతూ ఉన్నాం ఏటు ఒడ్డు మీద నాటబడిన చెట్టు ఎప్పుడు కూడా వాడిపోదండి అన్ని సమయాల్లో అది పచ్చగా ఉంటుంది ఆ పచ్చగా ఉన్న చెట్లు అన్ని కాలాల్లో అది తగిన ఫలమునిస్తూ ఉంది ఈరోజు మనము కూడా ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఫలిస్తాం ఎప్పుడు మనము మన కుటుంబాలు పచ్చగా ఉంటాయి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం దేవుని వాక్యాన్ని చదువుదాం అనే ఒక నిర్ణయం తీసుకుందాం కొద్ది సమయం నేను కేటాయించాలి అనే ఒక నిర్ణయం తీసుకుందాం ఏసయ్య మనం చూసినట్లయితే ప్రకణ గ్రంథంలో ఒకటో అధ్యాయంలో మనం